అగ్ని ప్రమాదంలో బోట్లు కోల్పోయిన విశాఖ మత్స్యకారులకు పరిహారం ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. బోట్ల విలువలో 80% నష్టపరిహారం ఇవ్వాలని సూచించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ అధికారులకు ఈ ఆదేశాలు ఇచ్చారు. బోట్లకు బీమా లేదను, సాంకేతిక కారణాలను చూపించి మత్స్యకారులకు పరిహారం ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టవద్దని స్పష్టంగా చెప్పారు. మానవతా కోణంలో ఆలోచించి మత్స్యకారులకు వెంటనే పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇన్సూరెన్స్ చేయించుకునేలా మత్స్యకారులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ ప్రమాదంలో 36 బోట్లు దగ్ధం కాగా మరో 9 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం బోట్లు దగ్ధం కారణంగా దాదాపు 12 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై లోతైన విచారణ జరుగుతోంది. ఈ ఘటన గురించిన మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, సతీష్ అందిస్తారు. సతీష్, హరిత, విశాఖలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ముఖ్యంగా మత్స్యకారులు ఏదైతే బోట్లు ఫైర్ యాక్సిడెంట్ కావడం వల్ల తీవ్రంగా నష్టపోయినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీ విని ఎరిగిన రీతిలో ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఆ మత్స్యకారుల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఉదారత దాటుకున్నారు. ఏవైతే ఈ అగ్ని ప్రమాదంలో పూర్తిగా దగ్ధం అయ్యి కోల్పోయినటువంటి బోట్లు ఉన్నాయో ఆ బోట్ల విలువలో 80% పరిహారాన్ని మత్స్యకారులకు అందించాలి. మత్స్యకారుల జీవితాలన్నీ కూడా ఆ బోట్ల పైన ఆధారపడి ఉంటాయి కాబట్టి వాళ్ళ ఉపాధి కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి ఉదారంగా అధికారులు వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగినటువంటి ఘటన పైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంఓ అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే అక్కడ మంత్రి శ్రీధర్ అప్పలవాల్తో పాటు జిల్లా కలెక్టర్లు కూడా సంఘటన స్థలానికి వెళ్లారు. బాధితులకు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 36 బోట్లు పూర్తిగా దగ్ధం కాగా 9 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని ప్రాథమికంగా నివేదిక ఇచ్చారు. సుమారుగా 12 కోట్ల రూపాయల వరకు కూడా ప్రాథమికంగా నష్టం జరిగినట్టు అంచనా వేశారు. ఇది ఎంత నష్టం జరిగినా సరే ఖచ్చితంగా ప్రతి ఒక్క మత్స్యదారుడికి కూడా దగ్ధమైనటువంటి ఆ బోటు విలువ ఎంతైతే ఉంటుందో ఆ బోటు విలువలో 80% మేరకు కూడా ఇన్సూరెన్స్ ఉన్నా లేకపోయినా వీటి నిబంధనలతో వీటన్నిటినీ కూడా పెద్దగా పట్టించుకోకుండా మత్స్యకారుల్ని ఖచ్చితంగా ఆదుకోవాలన్న ఒక ఉద్దేశంతోనే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క మత్స్యకారుడికి కూడా వాళ్ళ జీవితం మీద ఇది ఒక పెద్ద దెబ్బ కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆ కుటుంబాలకు అండగా నిలవాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ 80% ఆ పరిహారాన్ని ఇవ్వాలని ఆదేశించారు. థ్యాంక్ యూ సతీష్.